హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోని రోజు క్లాస్లోని నార్మల్ మిషన్ దగ్గర మనకి పోసుకుట్ట అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లమ్ అన్నది పోసుకుట్ట వస్తే కనుక అటు ఇటు తిప్పడం అని బాబీని ఏమైనా తేడా వచ్చిందేమోనని అదని ఇదని చెప్పేసి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలియక ప్రతిదీ కూడా మనం అన్ని అడ్జస్ట్మెంట్లు అనేవి చేస్తూ విసుగుపోతూ ఉంటాం ఎప్పుడైనా బ్లౌజులు అవి కుట్టినప్పుడు బ్లౌజ్ అంతా బాగానే అవుతుంది కరెక్ట్గా సైడ్ జాయింట్లు వేసేసి హా ఇంకొక పది నిమిషాలు కుట్లు వేసేద్దాం అండి వేస్తే అయిపోద్ది బ్లౌజ్ అనుకున్న టైంకి ఇప్పుడు కూడా మిషన్ అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుంది మీకు ఎప్పుడైనా అలా ఏందేమో ఒకసారి కామెంట్స్లో పెట్టండి అలాంటప్పుడు ప్రాబ్లం ఎలా ఎక్కడ ఉందన్నది ఎలా తెలుస్తుంది అన్నది ఈ క్లాస్లోనే చూద్దాం ఇప్పుడు ఆ మాత్రం ఈ మాత్రం రిపేరింగ్స్ అన్నవి మనం ఇంటి దగ్గరే చేసేసుకోవాలి ప్రతి చిన్న విషయానికి మనం మెకానికల్ కోసం వెళ్ళడం మిషన్ తీసుకెళ్ళి వెళ్ళడం ఇవన్నింటికి మనకి టైం సరిపోతూ మనం ఈ మిషన్ పట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది లేదా వాళ్ళని పిలిపించాల్సి వస్తుంది ఇంటికి అలాంటప్పుడు చిన్న చిన్న రిపేరింగ్స్ అన్నవి మనమే చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి థ్రెడ్ కుట్టి కుట్టేటప్పుడు పోసుకుట్ట వస్తాయి కనుక ఇప్పుడు ఇలా కుడుతున్నాం ఇలా కుట్టినప్పుడు ఇలా పై భాగం వైపుకి మనకి పోస కుట్ట వస్తుంది పోసుకుట్టు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే భాగం వైపు పోసుకుట్టు వచ్చింది కదా అని చెప్పేసి ఈ థ్రెడ్ ఉన్న ఈ సెటిల్ని ఈ ఈ స్ప్రింగ్కి కుండి స్క్రూ ఉంటుంది కదా దీన్ని ఊరికి తిప్పేసి టైట్ చేసేసి లూజ్ చేసేసి పదే పదే పది రకాలుగా చూస్తూ ఉంటాం నేను ఫస్ట్లో అలాగే చూసేదాన్ని అనుకోండి ఎందుకు అంటే కనుక మనకి పైన మనకి పోసుకుట్ట వస్తుంది కాబట్టి పై దారం అన్నదమన్నీ ఇబ్బంది పెడుతుందని అర్థం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పైన పోసుకుట్ట వస్తే కింద సెటిల్లోని బాబిల్లోని ప్రాబ్లం ఉన్నట్టు ఇలా కింద పోసుకుట్ట వస్తే పై దాంట్లో ప్రాబ్లం ఉన్నట్టు ఆపోజిట్ అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు నేను కుడుతున్న కుట్టుకి ఇక్కడ పైన బాగానే వచ్చింది ఆ మాత్రం ఈ మాత్రం లూజ్ వచ్చింది కానీ పర్లే బాగానే వచ్చింది కింద దగ్గరకు వచ్చేటప్పటికి పోసుకుట్టు చూసారు కదా ఇలా పోసుకుట్ వచ్చేసి ఈ లూజ్ లూజ్గా అక్కడక్కడ ఇవి ఉండు స్టక్ అయిపోయినట్టుగా దారం అన్నది వచ్చింది సరేనా ఇప్పుడు ఏం చేయాలంటే కనుక మిషన్ నుంచి క్లాత్ తీసేసి ఫస్ట్ మనకి బాబిన్లో ఏమైనా తేడా ఉందేమో అని అన్నది చూసుకోవాలన్నమాట బాబిని అప్పుడప్పుడు ఏంటంటే మనకి లూజ్ అయిపోతూ ఉంటుంది లూజ్ ఎప్పుడవుతుంది అంటేనండి బాబిని ఇదిగో చూడండి ఇక్కడ మనకి తేడా వచ్చి నాకు ఇక్కడ చూసారు కదా ఈ స్క్రూలోని దారం అన్నది ఇలాగ స్టక్ అయింది అంటే ఇక్కడ ఇది పట్టుకుంటుంది అనమాట ఇది లూజ్ అయితే ఈ స్క్రూ అన్నది లూజ్ అయితే దారం లూజ్గా వస్తు వచ్చేస్తుంది అప్పుడు కిందనున్న థ్రెడ్ అన్నది పోసుకుంటూ వస్తుంది అంటే చూడండి ఫస్ట్ ఇది మనం చెక్ చేసుకుంటాం ఇది చెక్ చేసుకున్నప్పుడు ఇది చూస్తారు కదా ఇది ఎలా టైట్ చేసుకోండి ఎప్పుడు భాగం వైపుకి పోస కొట్టు వచ్చింది అని అనిపించినప్పుడు సరేనా అప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా మనం ఇలా పెట్టి ఇలా తీసుకోండి లేదు మీకు ఎ పైన దారం ప్రాబ్లం వచ్చిందా కింద దారం ప్రాబ్లం వచ్చిందో తెలియాలి అంటే కనుక ఈ బాబిల్లోని వేరే కలర్ దారం వేసుకోవాలి ఇది పైన ఏమో ఇంకో కలర్ దారం వేసుకోవాలి వేసుకుని కుట్టుకుట్టండి పోనీ మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి కుట్టుకుట్టండి కుట్టేటప్పటికి ఏ కలర్ దారం లూజ్ లూజ్గా వస్తుందో చూసుకుంటే అది పైన ఉన్న కలరా ఉన్న బాబిల్లో ఉన్న కలర్ అని చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎప్పుడైనా మిషన్ ప్రాబ్లం చేసినప్పుడు మీకు అర్థం కాకపోతే అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఇలా తీస్తుంటే లూజు కాదు టైటు కాదు ఇలా మనకి వచ్చేయాలి ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేయండి అంటే ఈ స్క్రూ అన్నది మీకు లూజ్ అవుతూ ఉంటుంది ఈ స్క్రూ లూజ్ అయితే చూ బాబిని అంచుతోనే మనం దీన్ని టైట్ చేయాలి ఇది ఓవర్ టైట్ ఉండకూడదు అలాగని చెప్పేసి మరీ లూజ్ ఉండకూడదు ఈ చిన్న స్క్రూ అన్నది చాలా చిన్నగా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా తిప్పేస్తే మొత్తం అంతా బయటకే వచ్చేస్తుంది అంత చిన్న స్క్రూ అనమాట అది ఇప్పుడు పైన ఉన్న దారం ఇప్పుడు మనకేంటి పైన ప్రాబ్లం ఎందుకంటే కిందన మనకి పోసుకుంటూ వచ్చింది అంటే ఇలా కిందన పోసుకుంటూ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది చూడండి ఈ స్క్రూ ఉంది చూసారా ఈ స్క్రూ మనకి ఇది ఉంది కదా ఈ స్ప్రింగ్ యాక్షన్ అన్నది ఇక్కడ మనకి ఇది లూజ్ అయిపోయింది అనమాట ఇది లూజ్ అయిపోతే కనుక మీకు ఈ ప్రాబ్లం వస్తుంది అప్పుడు దీన్ని కొద్దిగలగా టైట్ చేయాలి ఇలా టైట్ చేసిన తర్వాత కిందన ఉన్న దారాన్ని తీసుకుని మళ్ళీ ఒకసారి రఫ్ క్లాత్ మీద స్టిచ్చింగ్ చేసి చూడాలి అలా చూస్తే మనం ఇప్పుడు టైట్ చేసింది సరిపోయిందా లేదా ఎక్కువ టైట్ చేస్తే ఓవర్ టైట్ అయిందనుకోండి లాగ్ పెట్టినట్టుగా వస్తుంది లేదు ఇంకా టైట్ అవ్వలేదనుకోండి అదే అన్నది కంటిన్యూ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కుట్టు ఇది టైట్ అయింది కదా ఇందాక ఇక్కడ మనకి లూజ్ వచ్చింది ఇది టైట్ అయింది అలాగే వెనక భాగం వైపు కూడా ఇది చూసారు కదా ఇది ఫినిషింగ్ అన్నది వచ్చేసింది ఇలా ఫినిషింగ్ అన్నది మీకు వస్తుంది దీనికి దీనికి తేడా ఉందో చూసారా ఈ కుట్ అనేది బాగా వచ్చేసింది అంటే మనకి కింద లూజ్ ఉంటే పై భాగం వైపు ఈ స్క్రూని టైట్ చేయండి కింద అంటే పై భాగం వైపుకి మనకి లూజ్ వస్తే కింద బాబిన్లోనే తేడా ఉన్నట్టు ఇంకొకటి ఇలా పీకుకుపోయినట్టుగా మనం పీకుకు పీకుకుపోయినట్టుగా వచ్చి అనేది తెగిపోతూ ఉంటుంది అంటే దారం అన్నది మాటి మాటికి తెగిపోతూ ఉంటుంది అప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే మన నీడుల్లో ఉంటుంది ప్రాబ్లం అన్నది మన నీడుల్లో ఉంటుంది ఈ నీడిల్ అంచుని ఇలా వేలతో ఇలా అంటే ఇలా అన్నప్పుడు గరుగ్గరుగ్గా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఈ ఈ స్మూత్ ఈ ఈ ఈ షార్ప్గా ఉండవలసిన ఈ నీడిల్ యొక్క అంచు అన్నది మనకి అది రఫ్ అయిపోయింది లేదా ఇరిగిపోయింది కానీ కుట్ట అనేది పడుతుంది కానీ క్లాత్ని డ్యామేజ్ చేస్తూ పీకుకుపోయినట్టుగా వస్తూ ఉంటుంది కుట్టు పడుతుంది అది ఎక్కువగా సిల్క్ క్లాత్లు కుట్టినప్పుడు మీకు ఆ విషయం తెలుస్తూ ఉంటుంది అప్పుడు ఇమీడియట్గా ఈ నీడిల్స్ అన్నది నీడిల్ అన్నది మీరు మార్చుకోవాలి ఇంకొకటి దారం ఇంకా ఎప్పుడు తెగుతుంది అంటే కనుక ఈ కింద మనకి నీడిల్ వెళ్ళడానికి ఒక హోల్ ఉంటుంది ఈ హోల్ ఉంటుంది చూసారా ఈ హోల్ కూడా మీకు ఈ హోల్ అంచులు బాగా రఫ్ అయిపోయి గీత గీతల కింద అయిపోతే కనుక అక్కడ పడినప్పుడు దారం పడినప్పుడు అక్కడ కట్ అయిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు ఈ ప్లేట్ ఉందో చూసారా ఈ ప్లేట్ మనకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్కి దొరుకుతుంది ఈ ప్లేట్ను కూడా మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ప్రాబ్లం ఫస్ట్ నీడలు చూసుకుంటారు నీడలు చూసుకున్నా సరే మాటి మాటికి తెగిపోతుంది దారం అంటే కనుక ఇంకా ఖచ్చిత అయితే ఒకటి నీడు కరెక్ట్ నెంబర్ తీసుకుని ఉండరు లేదా పర్ఫెక్ట్గా సెట్ చేసి ఉండరు అవన్నీ బాగానే ఉన్నాయి మాకు తెలుసు మేము ఫస్ట్ నుంచి స్టిచ్ చేస్తున్నాం కదా నీళ్లు సెట్ చేయడం నాకు తెలుసు అని కన్ఫ అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అయితే ఈ హోల్ దగ్గర చూసుకోవాలన్నమాట ఈ హోల్ దగ్గర బాగానే ఎక్కువగా మిషన్ వాడగా వాడగా ఈ హోల్ అన్నది డ్యామేజ్ అవుతుంది అప్పుడు ఈ ప్లేట్ మొత్తాన్ని ఇలా పైన ఉన్న ప్లేట్ని ఈ రెండు స్క్రూలు ఇప్పితే ప్లేట్ వచ్చేస్తాయి ఆ ప్లేట్ని మీరు చేంజ్ చేసుకోవాలి సరేనండి ఇలా ఇంతవరకు ఈ ప్రాబ్లం వస్తుంది ఇంకొకటి షటల్లోని కిందనున్న సెటల్లోని మీకు దారం అన్నది చిక్కుపడిపోద్ది దానికైతే కనుక నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నానండి అందు అది చూసి చాలా చాలామంది రిపేర్లు చేసుకున్నారు రోజు కూడా ఏదో ఒక కామెంట్ ఆ వీడియో మీద వస్తూనే ఉంటుంది అక్క మేము సెట్ చేసేసుకున్నాం అక్క మా మిషన్ అని చెప్పేసి చాలా సంతోషం అది కూడా మీకు కామెంట్స్ లింక్ ఇస్తాను అది కూడా చూడండి ఇంకా నీళ్ల దగ్గరకు వచ్చేటప్పటికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే దసరుగా ఉన్న క్లాత్ల మీదకి ఈ నీడిల్ అన్నది కుట్టు పడదు చాలామంది ఏం చేస్తారంటే నార్మల్ బ్లౌజ్లకి వీటికి కూడా పదహారో నెంబర్ అన్నది మనం ఇది యూజ్ చేస్తారు ఈ పదహారో నెంబర్ నీడిల్ యూజ్ చేసేటప్పటికి మనకి పల్చగా ఉంటే మాత్రమే కుట్టు అన్నది పర్ఫెక్ట్గా పడుతుంది ఈ నీడిల్ అన్నది పద్దెనిమిదో నెంబర్కి యూజ్ చేయండి ఏ మిషన్ అయినా సరే చిన్న మిషన్ ఏదైనా సరే మీకు పద్దెనిమిదో నెంబర్ యూస్ చేస్తే పల్స్గా ఉన్న క్లాతులు బాగానే కుట్టుపడుతుంది ఎప్పుడైనా దలసరిగా ఉన్న క్లాతులు కూడా నాలుగు ఫోల్డ్ పెట్టి మన మనం చేయాలన్నా సరే స్టిచ్చింగు పద్దెనిమిదో నెంబర్ అయితే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట కొన్ని కొన్ని పదహారు నెంబర్కి ఏమవుతుందంటే దలసరిగా ఉండేటప్పటికి కిందనున్న దారాన్ని తీసుకోదు కాబట్టి పద్దెనిమిదో నెంబర్ని యూజ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ తీసుకున్నారు అంటే కనుక మీరు నీట్గా మీ మిషన్ అన్నది మీకు మీరే రిపేర్ అన్నది చేసుకోవచ్చు చాలా వరకు ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇంక అంతకన్నా ఎక్కువ ఉండదు ఇంకా అంతకన్నా మనం ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకి స్టిచ్చింగ్ దగ్గర ఇబ్బంది అవుతుంది అంటే లోపల ఏదో ఒక పార్ట్ అన్నది మనకి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది అర్థం ఇంకా అప్పుడు ఎలాగ తప్పదు మెకానికల్ మనం మెకా అంటే తీసుకెళ్ళి రిపేర్ చేయించుకోవాల్సిందే మెకానిక్ చేత రిపేర్ చేయించుకోవాల్సిందే నేనైతే కనుక రిపేర్ చేయడానికి నేను పిలిపించాను అంటే అతనికి అర్థమైపోద్ది అనమాట ఏంటంటే ఇదేదో పార్ట్ పోయింది కాబట్టి పిలిపించారు అని చెప్పేసి ఆయనకి కూడా అర్థమైపోద్ది ఎందుకంటే ఆ మాత్రమే మాత్రం రిపేరింగ్స్ అన్నవి నేను ఇంటి దగ్గరే చేసేసుకుంటాను సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి నేను ఏ క్లాసెస్ చేసినా మిస్ కాకుండా చూడగలుగుతారు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం